ఓం నమో వెంకటేశాయ, అందరికీ నమస్కారము. చాలా రోజుల నుండి మన ఛానల్ సభ్యులు కొంతమంది గురువుగారు శంఖం గురించి చెప్పండి, శంఖం గురించి ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు శంఖం గురించి మనము తెలుసుకుందాం. శంఖం ఎలా పుట్టింది, శంఖం ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి లాభాలు కలుగుతాయి, శంఖాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, శంఖం ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఎటువంటి నియమనిష్టల్ని పాటించాలి, ఏ శంఖుని ఇంట్లో పెట్టుకోవచ్చు, ఏ శంఖాన్ని ఇంట్లో పెట్టుకోకూడదో, అన్ని విషయాలని కూడా ఈ వీడియోలో మనము స్పష్టంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే శంఖం వల్ల కలిగేటువంటి లాభాలు, నష్టాలు, నియమాలు, విధి విధానాలు అన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి. ముఖ్యంగా శంఖం ఎలా పుట్టిందంటే క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవితో పాటే ఈ శంఖం కూడా ఉద్భవించింది. ఒకసారి దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేయాలనుకున్నారు. క్షీరసాగర మదనం చేసేటప్పుడు ఒక మందర పర్వతాన్ని తీసుకొని వచ్చి ఆ పాలసముద్రంలో వేసినప్పుడు అది మునిగిపోతుంది. అప్పుడు దేవతలందరూ మహావిష్ణువుని ప్రార్థిస్తే మహావిష్ణు కూర్మావతారం అంటే తాబేలు అవతారాన్ని ధరించి ఈ మందరగిరిని మోస్తాడన్నమాట. అప్పుడు వాసుకి అనేటువంటి ఒక పెద్ద సర్పాన్ని తీసుకొని వచ్చి తలపక్క రాక్షసులు, తోకపక్క దేవతలు ఆ క్షీరసాగర మదనాన్ని చిలికినప్పుడు మొట్టమొదటిగా ఆ క్షీరసాగర మదనంలో హాలాహలం అంటే విషం పుట్టింది. పరమేశ్వరుడు తాగుతాడన్నమాట. ఆ విషాన్ని తాగినప్పుడు ఆయన గొంతు మొత్తము కూడా నీలి రంగులో మారిపోతుంది. ఆ నీలి రంగులో మారిపోయినప్పుడు శివుడికి నీలకంఠుడు, విషకంఠుడు, గరళకంఠుడు అనేటువంటి పేర్లు వస్తాయి. ఆ తర్వాత క్షీరసాగర మదనంలో ఎన్నో అద్భుతమైన వస్తువులు జన్మిస్తాయండి. కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము, ఉచ్ఛాస్వము, అదేవిధంగా మహావిష్ణువు ధరించేటువంటి కౌస్తుభం అనేటువంటి మణి, అప్సరసలు, ధన్వంతరి, చంద్రుడు, లక్ష్మీదేవి, ఈ వస్తువులన్నిటితో పాటు శంఖం కూడా క్షీరసాగర మదనంలో పుడుతుందన్నమాట. కాబట్టి లక్ష్మీదేవికి ఈ శంఖము అనేది సోదరుడు. కాబట్టి ఈ శంఖము అనేది చాలా విశేషమైనటువంటి స్థానాన్ని మన పురాణాల్లో పొందింది. శంఖం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. ఏ ఇంట్లో అయితే శంఖం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది అని దేవీ భాగవతములో వేదవ్యాసుల వారి మనకు చెప్పి ఉన్నారు. దేవీ భాగవతము నవమ స్కందంలో మహావిష్ణువే దేవతలతో చెప్తాడన్నమాట. మీరు కావాలంటే దేవీ భాగవతం తెరిచి చూడండి. ఎత్ర శంఖధ్వనిర్నాస్తి అంటే ఏ ఇంట్లో అయితే శంఖధ్వని ఉండదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నిలవదు. లక్ష్మీదేవి అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని దేవీ భాగవతంలో మహావిష్ణువే దేవతలతో చెప్పి ఉన్నాడు. ఏ ఇంట్లో అయితే శంఖధ్వని వినిపిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో దరిద్ర దేవత కాలు పెట్టదంట. ఎందుకంటే శంఖధ్వని విన్న తక్షణమే దరిద్ర దేవతకు చెవులో పోటు వస్తుందంట. అందుకే ఎక్కడ శంఖానాదం వినిపిస్తూ ఉంటుందో అక్కడ దరిద్ర దేవత కాలు పెట్టదు, ఎక్కడ శంఖధ్వని వినిపిస్తూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తప్పకుండా ఏ లోకంలో ఉన్నా ఆ ఇంట్లోకి వస్తుంది అని చెప్పి మనకు దేవీ భాగవతంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు. అంతేకాదు, శంఖధ్వని చేసినా శంఖధ్వని విన్నా వాళ్లకు కలి దోషాలు ఉండవు, కలి బాధలు ఉండవు అని కూడా మనకు పురాణాల్లో చెప్పి ఉన్నారు. మీరు శంఖాన్ని ఊబినట్లయితే, లేకపోతే ఆ శంఖధ్వని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు విన్నట్లయితే వాళ్లకు కలి దోషాలు ఉండవు. శంఖం పీత భాగంలో వరుణుడు, సూర్యుడు, చంద్రుడు నివసిస్తూ ఉంటారు. ఉపరితలంలో ప్రజాపతి ఉంటాడు. అంతేకాదు, ఈ శంఖం చివరి భాగంలో గంగా, యమున, సరస్వతి అనేటువంటి ముగ్గురు దేవతలు కొలువు తీరి ఉంటారు అని చెప్పి మనకు పురాణాల్లో స్పష్టంగా ఋషులు చెప్పి ఉన్నారు. అందుకే పెద్దలు ఏమంటారంటే, శంఖులో పోస్తే తీర్థము, చెంబులో పోస్తే తీర్థం కాదు అన్నారు. శంఖులో పోసినట్లయితే అది తీర్థంగా మారిపోతుంది అని ఎందుకన్నారో తెలుసా? ఇప్పుడు శంఖలో మనం ఇక్కడ నీళ్లు పోసుకున్నాం, తాగాలంటే ఇలాగే ఉంచుకొని తాగాలి కదా. ఆ నీళ్లు ఈ చివరి భాగంలోకి వచ్చినప్పుడు ఆ నీళ్లకు గంగా నది,
యమునా నది సరస్వతి నదిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి శక్తి అనేది వస్తుంది. అంటే గంగా యమునా సరస్వతి మూడు నదుల్లో నీళ్లను తెచ్చి దేవుడికి అభిషేకం చేసి మనము తీసుకుంటే ఎంత ఫలితం వస్తుందో శంఖంలో ఆ నీళ్లు పోసి తీసుకున్నట్లయితే కూడా గంగా యమునా సరస్వతి మూడు నదుల నీళ్లు తాగినటువంటి ఫలితం వస్తుందని మనకు పురాణంలో స్పష్టంగా ఋషులే చెప్పి ఉన్నారు. మహావిష్ణువు యొక్క పంచాయుధాల్లో శంఖం కూడా ఒక్కటి. మహావిష్ణు చేతిలో ఎప్పుడూ ఐదు ఆయుధాలు ఉంటాయి కదా, శంఖము, చక్రము, నందకము, కౌమోదకి అనేటువంటి ఒక గద, శాంగము అనేటువంటి ఒక ధనుస్సు. ఇవి ఐదు పంచాయుధాలు. ఆ పంచాయుధాల్లో శంఖం కూడా ఒకటి, పాంచజన్యము అని పిలుస్తారు. ఈ శంఖధ్వని ఏ ఇంట్లో అయితే వినిపిస్తుందో ఆ ఇంటి దరిదాపుల్లో దుష్టశక్తులు ఉండవు, నెగిటివ్ ఎనర్జీ అనేది పొరపాటును కూడా ప్రవేశించలేదు అని చెప్పి మనకు సాక్షాత్తు విష్ణు పురాణం చెప్తూ ఉంది. మహావిష్ణువు చేతిలో ఎప్పుడూ శంఖం ఉంటుంది చూడండి. అంతేకాదు లక్ష్మీదేవి చేతిలో కూడా శంఖం ఉంటుంది. వెంటనే మీరు అనుకోవచ్చు, అవునా గురువు గారు, లక్ష్మీదేవి చేతిలో శంఖం ఉండేది మేము ఎప్పుడూ చూడలేదు. లక్ష్మీదేవి ఎప్పుడూ రెండు చేతుల్లో తామర పుష్పాలు పట్టుకో ఉంటుంది, రెండు చేతులు ఇలా పెట్టుకొని ధనాన్ని కురిపిస్తూ ఉంటుంది అని మీరు అనుకుంటారేమో. చాలామంది ఇలాగే అనుకుని పొరపాటు పడుతూ ఉంటారు. చూడండి, లక్ష్మీ అష్టకంలోనే మనకు మొదటి శ్లోకం ఏమని చెప్తుంది, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. శంఖు, చక్రము, గద అమ్మవారి చేతిలో కూడా ఉంటుంది. అష్టలక్ష్మి చిత్రపటం మీరు చూసినట్లయితే అష్టలక్ష్ముల చేతుల్లో శంఖం తప్పకుండా ఉంటుంది. అంతేకాదు పరమేశ్వరుడి చేతిలో కూడా శంఖం ఉంటుంది. అందుకే ఆయనకు శంకరుడు, శంఖాన్ని ఎప్పుడూ కరమందు ధరించిన వాడు కాబట్టి శంకరుడు అని ఆయనకు పేరు. శ్రీకృష్ణుని చేతిలో కూడా శంఖం ఉంటుంది. చాలామంది దేవతల చేతిలో శంఖం ఉంటుంది. కనకదుర్గమ్మ చేతిలో, రాజరాజేశ్వరి దేవి చేతిలో, ఆదిపరాశక్తి చేతిలో, అందరు దేవతల చేతుల్లోనూ శంఖం ఉంటుంది. కాబట్టి ఈ శంఖానికి ఎంత మహత్యం ఉందో మీరే అర్థం చేసుకోండి. మహాభారతంలో యుద్ధం జరిగేటప్పుడు తప్పకుండా శంఖధ్వని చేసి ఆ తర్వాతే యుద్ధాన్ని ప్రారంభించేటువంటి వాళ్ళు. శ్రీకృష్ణుడి చేతిలో ఎప్పుడు ఉండేటువంటి శంఖం పేరేమంటే పాంచజన్యము. ధర్మరాజు చేతిలో కూడా ఒక శంఖం ఉంటుంది, దాని పేరు విజయము. భీముడి చేతిలో ఉండేటువంటి శంఖం పేరు పౌండ్రుకము. అర్జునుడి చేతిలో ఉండేటువంటి శంఖం పేరు దేవదత్తము. నకులుడి యొక్క చేతిలో ఉండేటువంటి శంఖం పేరు సుఘోషము. సహదేవుని చేతిలో ఉండేటువంటి శంఖం పేరు మణిపుష్పము. కాబట్టి పాండవుల చేతిలో ప్రతి ఒక్కరి చేతిలోనూ శంఖం ఉంటుంది. భీష్మాచార్య చేతిలో కూడా శంఖం ఉంటుంది. ఒక్కొక్కరి శంఖానికి ఒక్కొక్క పేరు అనేది ఉంది. ఈ శంఖాల్లో చాలా రకాలు ఉన్నాయండి. దక్షిణావర్త శంఖము, ఇది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము, దీనికే లక్ష్మీ శంఖము అని కూడా పేరు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, దీని పేరు దక్షిణావర్త శంఖం. ఎలా తెలుసుకోవాలి, మనం చక్కగా ఇలా శంఖాన్ని పట్టుకొని సూర్యుడు వైపు తిరిగితే, అంటే తూర్పు పక్క తిరిగితే ఈ యొక్క చివరి భాగము దక్షిణం వైపు వచ్చినట్లయితే దాన్ని దక్షిణావర్త శంఖము అంటారు. ఇది ఇటుపక్క ఉంటే, ఉత్తరం వైపు ఉన్నట్లయితే మనం సూర్యుడు పక్క తిరిగినప్పుడు అది ఉత్తరావర్త శంఖము. దక్షిణావర్త శంఖంతో మనము దేవతలకు అభిషేకం చేసిన, దేవతలకు అర్ఘ్యపాది ఆచమనీయాల్ని సమర్పించిన, వాళ్లకు గృహప్రాప్తి, గృహంలో అష్టైశ్వర్యాలు, సకల సంపదలు తప్పకుండా కలుగుతుందని మనకు పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు. ఈ దక్షిణావర్త శంఖంతో మనము దేవతలకు, మహావిష్ణువు కావచ్చు, అమ్మవారికి కావచ్చు, సాలగ్రామానికి కావచ్చు, దేవతలకు అభిషేకం చేసి ఆ నీళ్లను తాగినట్లయితే వాళ్లకు పునర్జన్మ ఉండదు అని మనకు పురాణాల్లో స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఈ శంఖాల్లో కామధేను శంఖమని, కుబేర శంఖమని, గరుడ శంఖమని, నాగశంఖమని, దేవశంఖమని, శని శంఖమని, రాహు శంఖమని, కేతు శంఖమని చాలా రకాలు ఉన్నాయి. ఎప్పుడూ కూడా శని శంఖాన్ని, రాహుశంఖాన్ని, కేతు శంఖాన్ని, రాక్షస శంఖాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. రాక్షస శంఖము అంటే అది ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. దాన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు. ముఖ్యంగా మనము దేవతలకు అభిషేకం చేసేటువంటి శంఖాన్ని నోటిలో పెట్టుకొని ఊబరాదు, అంటే ఎంగిలి చేయరాదు. ఇప్పుడు నేను ఈ శంఖాన్ని దేవతలకు అభిషేకం చేయడానికి పెట్టుకున్నాను. దీన్ని మన పెదవులకి మనం
ఎట్టి పరిస్థితుల్లోనూ తాకించకూడదు. చక్కగా ఈ శంఖంలో మనము నీళ్లు పోసుకొని ఒక తులసి దళాన్ని వేసి ఆ శంఖం పైన గంధంతో ఒక బొట్టు పెట్టి కుంకుమతో ఒక బొట్టు పెట్టి ఓం పాంచజన్యాయ నమః అని నమస్కారం చేసుకొని ఆ శంఖంతో లక్ష్మీనారాయణులకి అభిషేకం చేయాలన్నమాట. మరి ఇంట్లో శంఖధ్వని చేయడానికి ఈ శంఖాన్ని పెట్టుకున్నాం మేము. దీన్ని చక్కగా పూజా సమయంలో 3 సార్లు ఊబి శంఖానాదం చేస్తామన్నమాట మేము. ఈ శంఖధ్వని ఇంట్లో ఎలా చేయాలంటే ఈ శంఖానాదము చాలామంది మధ్యలో నోట్లో ఇలా పెట్టుకొని అని ఊపుతూ ఉంటారు, అలా ఊపకూడదు. కుడివైపు పెట్టుకొని చక్కగా ఈ శంఖానాదం చేయాలి. ఎలా చేయాలి? ఒకసారి మహావిష్ణువుని తలుచుకొని ఇలా 3 సార్లు శంఖానాదం చేయాలన్నమాట. ఇలా 3 సార్లు శంఖధ్వని చేసినట్లయితే ఇంటి దరిదాపుల్లో దుష్టశక్తులు ఉండవు, ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించదు, లక్ష్మీనారాయణులు ఆ ఇంట్లో వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారని మనకు పురాణంలో చెప్పి ఉన్నారు. అంతేకాదు శంఖధ్వని చేసినట్లయితే మనలో ఉన్నటువంటి తమోగుణము రజోగుణము నశించి సత్వగుణము మనలో కలుగుతుంది. ఇక్కడ ఒక నియమాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనము దేవుడికి వినియోగించేటువంటి ఈ దక్షిణావృత శంఖమైనా సరే, మనము శంఖధ్వని చేసేటువంటి ఈ శంఖమైనా సరే మనం నేల మీద పెట్టకూడదు. చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి, లేదా ఒక స్టాండ్ మీద పెట్టుకోవాలి. పొరపాటును కూడా నేల మీద పెట్టకూడదు. శంఖాన్ని పూరించిన శంఖధ్వని విన్న ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము 4 వేదాలని విన్నటువంటి ఫలితం కలుగుతుంది అని మనకు ఋషులే చెప్పి ఉన్నారు. అంతేకాదు 6 నెలలు పురాణ ప్రవచనం విడిచిపెట్టకుండా వింటే ఎటువంటి ఫలితం అయితే వస్తుందో శంఖధ్వని చేసినా శంఖానాదం విన్నా అంత ఫలితం వస్తుంది అని మనకు ఋషులు చెప్పి ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, సామవేదం షణ్ముఖ శర్మ గారు కావచ్చు, వాళ్ళు ప్రవచనం చెప్తూ ఉంటే మనం 6 నెలలు కట్టు కదలకుండా కూర్చొని వింటే ఎటువంటి ఫలితం అయితే వస్తుందో ఈ శంఖధ్వని చేసినా శంఖానాదం విన్నా అటువంటి ఫలితం కలుగుతుందని మనకు ఋషులే చెప్పి ఉన్నారు. కాబట్టి చూశారు కదండి, ఒక్క శంఖ అయినా తెచ్చి చక్కగా దేవతలకు అభిషేకం చేసుకొని ఆ తీర్థాన్ని చక్కగా స్వీకరించండి. కుదిరితే మీరు ఊబడానికి ఒక శంఖాన్ని తెచ్చుకొని చక్కగా పూజా మందిరంలో ఉంచుకోండి. మన హిందువుల ఇంట్లో తప్పకుండా భగవద్గీత, శంఖు ఇటువంటి వస్తువులు తప్పకుండా మనం పెట్టుకోవాలి. అప్పుడే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను. రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, స్వస్తి.